నిన్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పిలుపు మేరకు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం హాస్యాస్పదంగా మారింది. పోలీసుల సహకారంతో సత్యనారాయణ ఓ చిన్న డ్రామా నడిపారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లుగా నటించారు. అంతకంటే బాగా వారితో పెనుగులాడినట్లు సర్వే డ్రామాను రక్తి కట్టించారు. షూటింగ్ వరకు బాగానే ఉంది, కానీ ఆ వీడియోను ఎడిట్ చేయకుండా మీడియాకు పంపడంతో గుట్టు రట్టయింది. దీంతో సర్వే సినిమాల్లోకి వెళ్తే బాగా నటిస్తారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సీన్ పండించిన పోలీసుల తీరును కూడా ప్రజలు తప్పుపడుతున్నారు. నిన్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పిలుపు మేరకు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం హాస్యాస్పదంగా మారింది. పోలీసుల సహకారంతో సత్యనారాయణ ఓ చిన్న డ్రామా నడిపారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లుగా నటించారు. అంతకంటే బాగా వారితో పెనుగులాడినట్లు సర్వే డ్రామాను రక్తి కట్టించారు. షూటింగ్ వరకు బాగానే ఉంది, కానీ ఆ వీడియోను ఎడిట్ చేయకుండా మీడియాకు పంపడంతో గుట్టు రట్టయింది. దీంతో సర్వే సినిమాల్లోకి వెళ్తే బాగా నటిస్తారని ప్రజలు వ్యాఖ్యానిస్తారు. ఈ సీన్ పండించిన పోలీసుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. నిన్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పిలుపు మేరకు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం హాస్యాస్పదంగా మారింది. పోలీసుల సహకారంతో సత్యనారాయణ ఓ చిన్న డ్రామా నడిపారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లుగా నటించారు. అంతకంటే బాగా వారితో పెనుగులాడినట్లు సర్వే డ్రామాను రక్తి కట్టించారు. షూటింగ్ వరకు బాగానే ఉంది, కానీ ఆ వీడియోను ఎడిట్ చేయకుండా మీడియాకు పంపడంతో గుట్టు రట్టయింది. దీంతో సర్వే సినిమాల్లోకి వెళ్తే బాగా నటిస్తారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సీన్ పండించిన పోలీసుల తీరును కూడా ప్రజలు తప్పుపడుతున్నారు.